రాజర్ ఈ స్వీట్ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను, మరొకసారి వినాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో అని చెప్పి భయపడిపోయినటువంటి ప్రియా చౌదరి గారు ఇప్పుడు ఓడిపోయినందు వల్ల సంతోషంతో స్వీట్ బాక్స్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు. ఆవిడ ఖచ్చితంగా రావు గారితో చెప్పారంట వైసీపీ వస్తుంది అని. లేదు, అది వస్తుంది చెప్పలేదు, భయపడిపోయారు. భయపడిపోయి చెప్పా కదమ్మా డబుల్ దమ్మా, కానీ సత్యభామే కాదు నరకాసురుడిని వచ్చేసింది, తెలుగు ప్రజలు కూడా చేశారు నవ నరకాసురుడిని. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు, చౌదరి గారు మాట్లాడతారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు? నరకాసురు వద ఓకే, నరకాసురు 5 కోట్ల మంది ప్రజలు నరికేశారు, ఎందుకంటే దుర్మార్గం పడిపోవాలి మాకు గొంతు అని. కాబట్టి ఎన్నో 2 ఐదేళ్లుగా కష్టపడిన రాష్ట్ర ప్రజలు విముక్తి విడుదల వచ్చింది ఈరోజు. కాబట్టి నిజమే నరకాసురు వధంలో జరిగింది. మర్చిపోయారు, 18 లీడ్ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 18 బహుశా ఈ 18 ఉంటాయో ఉండవో తెలియదు ఇప్పుడు లాస్ట్ దాకా. ఇప్పుడు ఏంటంటే మీ ఇప్పుడు హోప్స్ ఎక్కువనే అండి మీ పార్టీ మీద, ఆ హోప్స్ ఎక్కువనే కాబట్టి వాటన్నీ ఫిల్ఫిల్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సవాలు. మీరు చెప్పిన పాయింట్ రెండు, ఈరోజు రాష్ట్ర ప్రజలు 160+ ఇస్తున్న మమ్మల్ని అనేక అంశాల పైన పైన గుర్తు చేస్తూ మా బాధ్యతలు గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజలు కోసం మేము ఇచ్చిన హామీతో ఓకే. సో మా యాంకర్ ఆనందం ఎక్కువైపోయి సైకిల్ దొరుకుతుంది, సౌజన్య ఏకంగా సైకిల్ ఎక్కి దొరుకుతుంది. చౌదరి గారు మీకు మీకు చౌదరి గారు మీకు ఫ్రేమ్ కనిపిస్తుందా లేదు? మరి మా కొలీగ్ సౌజన్య యాంకర్ ఏకంగా సైకిల్ ఎక్కేసి బెల్ కొడుతూ సైకిల్ దొరుకుతుంది ఇక్కడ మా స్టూడియోలో. ప్రతిధ్వని కానీ సైకిల్ స్పీడ్ మామూలుగా లేదు, దాదాపు 170 కిలోమీటర్ దాటి వెళ్ళిపోతుంది. 160 ఈ విజయం, ఈ విజయం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర లిఖించిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చరిత్రను లిఖించారు, మామూలు చరిత్ర కాదు ఇది, రికార్డ్ చరిత్ర. 151 ఇచ్చినందుకే జగన్మోహన్ రెడ్డి పెద్ద రికార్డ్ అనుకున్నారు, దాన్ని బద్దలు కొడుతూ ఇప్పుడు చరిత్రలో స్థిరంగా రాయలేనటువంటి రికార్డ్ ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోటమి రచించారు. ఆయన ఫారిన్ వెళ్ళబోయే ముందు ఒక నిజం చెప్పాడు, జాతి యావత్తు నివ్వెరిపోయే ఫలితం వస్తుందని చెప్పాడు. అవును, అందరూ లేచి చూసే రిజల్ట్ వస్తుంది. ఓటం పాలవుతారా అని ఒక జర్నీ ఒక మీట్లో అడిగితే ఓటం పాలైనా నేనేమంత ఇబ్బంది ఫీల్ అవ్వను, నో రిగ్రెట్స్ అన్నారు కదా జగన్మోహన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే పేరుకి తగ్గట్టుగా పరిపూర్ణానంద స్వామి గారు వ్యవహరించలేదని కూడా వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇంకో స్వామి కూడా ఉన్నారు చెప్తా, ఆ ఇద్దరు గురించి శ్రీనివాస్ గారిని ఒకసారి ఇంటర్ తర్వాత మనం ఇంకో స్వామి కూడా ఉన్నారు ఆయన గురించి కూడా మాట్లాడుతున్నాను. అందుకే అందుకే వస్తా, ఆ స్వామి తోటి ఇంకో స్వామి కూడా ఉన్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. చౌదరి గారు, సో ఇప్పుడు మీ పార్టీ రాబోయే రోజుల్లో ఈ హోప్స్ ని ఫిల్ఫిల్ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మేము. మీలాంటి వాళ్ళు కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారికి చెప్తారేమో. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు మీరు చెప్పినా నేను చెప్పినా ఒకప్పుడే తినేవాళ్ళు కాదు, ఇప్పుడు ఏమన్నా కొంచెం ఆలకిస్తారేమో. అంటే ఆయన శత్రువులు కూడా మనం పద్ధతిగా బంధువులాగా చూడాలంటారు కదా. కానీ ఈరోజు కూటమి సార్ ఉన్నారు అధికారంలో, బీజేపీ ఉన్నారు,
కలిసే ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఒక పాలసీ మ్యాటర్ కానీ లేదా పాలసీ నిర్ణయం చూసుకోవాలంటే సమన్వయ కమిటీతో డిస్కస్ చేయకుండా ఒంటరిగా డిసిషన్ తీసుకునే అవకాశాలు లేవు. అయితే మాకు మెజార్టీ ఉంది కదా, మేము పెద్ద పార్టీ కదా అని చెప్పి ఎవరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గతి పట్టిందో, మేము మా అహంకారంతో ఊగితే మాకు కూడా అందుకే మేము అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఏ విధంగా ఆకాంక్షించి మమ్మల్ని ఏదో గెలిపించారో రాష్ట్ర రాజధాని కానీ పోలవరం కానీ ఉద్యోగ సదుపాయాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల కష్టాలు కానీ బయటపడకపోతే ఖచ్చితంగా మా గెలుపు కాదు. కాబట్టి మేము 100 రోజుల్లో మా పరిపాలన అద్భుతమైన పరిపాలన ప్రణాళిక చూడాలి. కాబట్టి పూర్తి స్థాయిలో సమన్వయ కమిటీ కూర్చొని అన్ని రకాలుగా డెసిషన్ తీసుకుని ముందుకెళ్తాను. ఏ ఒక్కరి ఒక్కరిని మేము ఫైలేదు కాదు. మీలాంటి జర్నలిస్టులు మీలాంటి అనుభవం వ్యక్తులు కూడా బాబు గారు పిలిచి ఆ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక మాట నేను చెప్తున్నాను. నారాయణ గారితో నేను మాట్లాడినప్పుడు చెప్పారు, రాష్ట్రంలో ఉన్న మేధావులతో ఒక చిన్న యూనిట్ కమిటీలాగా ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకోవాలనే ఆలోచనతో కొత్త ఆలోచన పుట్టింది. కాబట్టి ఖచ్చితంగా అవి పడిలేస్తాం. ఇలాంటి పెద్దలు సీనియర్ నాయకులు జర్నలిస్టులను తీసుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపితే సున్నాంధ్రప్రదేశ్గా మారుతుందో ఈ 2 పాయింట్ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తాం. మీరు 3 ఏళ్లలో రాజధాని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇదే కాకుండా ఇమీడియట్గా మెగాటీస్ రిలీజ్ చేయబోతారు, ల్యాండ్ ఏరియా ఇమీడియట్ క్యాన్సిల్ చేయబోతాం. ఇవన్నీ కూడా 100 రోజుల్లో వచ్చేసి మనకు చాలా ఉన్నాయి సార్. రెడ్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో చేసే అన్యాయాలు కావచ్చు, సంపదలు దోచుకుంటే దొంగలు దేశం నుంచి పారిపోతున్నారు సార్. వాళ్ళకు కూడా అడ్డుకట్టే అవసరం ఉంది, సంపదను తరలిస్తున్నారు సార్. తనకు కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు దోచేస్తున్నారు 5 బడ్జెట్ల డబ్బులు 11,50,000 కోట్ల రూపాయల డబ్బులు కలిపి ఇవన్నీ ఏమయ్యో డిబిటీ కింద వచ్చిన డబ్బులు ఏమయ్యో లెక్కగా జరుగుతుంది. భయవాళ్ళ దేశం ఆల్రెడీ ప్రశ్నించారు, సమాధానం లేదు. కాబట్టి లెక్కల్లో బొమ్మలు జరగాలి, బొమ్మలు పట్టాలి, జైల్లో పెట్టాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర పౌరసత్వాలు కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం తెలియజేసుకో. ఇది ప్రజా విజయం, ప్రజలు పెట్టినటువంటి ఒక పెద్ద బాధ్యత చంద్రబాబు నాయుడు మీద. అందుకే చాలా జాగ్రత్తగా సంయమనంతో పరిపాలిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు చౌదరి గారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ కాబట్టి ఆయన ఆ తరహాలోనే వెళ్తారు. ఈ విజయం ఆయనకు ఒక పెద్ద బాధ్యత.